ఓం నమ శివాయ శ్రీమా త్రేణమ మిత్రులకి శ్రేవులాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెరలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ ఒక విషయం అడిగారు గురువు గారు మాకు మనసులో ఏదో ఒక భయం కలుగుతుంది ఆ భయం పోవడానికి ఏదైనా చెప్పండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా మా మాటకి ఆకర్షితులు అవ్వాలి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మీ అందరి కోసం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం చెప్తాను మీరు మీ మనసులో భయం పోవడానికి ప్రతి ఒక్కరూ మీ మాటకి ఆకర్షితులు అవ్వడానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు మాట్లాడడానికి భయపడుతూ ఉంటే అంటే కొంతమంది ఆఫీసుల్లో కానీ బయట కానీ ఎవరితోనో మాట్లాడడానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు అలా భయం కలుగుతూ ఉన్న మీరు ఈ ఉపాయం చేయవచ్చు అలాగే కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కూడా అంటే ఫ్రెండ్స్ దగ్గర మీటింగుల్లోనూ లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య అంటే కుటుంబ సభ్యులు పెద్దవారితో మాట్లాడ అంటే మాట్లాడాలన్నా భయం వేస్తూ ఉన్నా మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మీలో భయం తొలగిపోతుంది మీరు ఏది మాట్లాడాలనుకున్నా చెప్పగలుగుతారు కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బాగా ప్రిపేర్ అయి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూడంగానే మాట నోట్లోంచి రాదు భయం కలుగుతుంది అలాంటి భయాలు కూడా తొలగిపోతాయి మీరు ఎంతగా మాట్లాడగలిగితే అంతగా మీకు అవకాశాలు పెరుగుతాయి ఇది చాలామంది తెలియదు అలాగే ఇంట్లో ఉండేవారు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే భర్తతో మాట్లాడాలన్న భయమే భార్యతో మాట్లాడాలన్న భయమే ఇలా ఉన్నా సరే చేయవచ్చు కొంతమందికి ఏ విషయం చెప్పాలనుకున్నా భయంతో సరిగా చెప్పలేరు అటువంటి వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు చాలా తేలికైన ఉపాయం ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారైన మగవారని చేయవచ్చు ఆడవారు నెలస సమయంలో కూడా చేయవచ్చు మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని మీ ఎడం చేతిపైన ఏ కలర్ పెన్నుతో అయినా రాసుకోవచ్చు అలాగే నెంబర్ రాసుకున్న తర్వాత ఒక పదాన్ని చెప్తాను ఆ పదాన్ని కూడా మీరు మనసులో తలుచుకోవాలి మీకు ఈ విచిత్రంగా ఏంటంటే మీరు ఇది రాసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఈ పదాన్ని ఐదు నిమిషాలు మినిమం తలుచుకోండి మనసులో మీకు నమ్మకం వచ్చే వరకు కూడా మీకు మార్పు కనిపించేంత వరకు కూడా ప్రతిరోజు మీరు చేయవచ్చు మధ్యలో గ్యాప్ వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మీ షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని అప్లోడ్ చేసుకోండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి నమ్మకం విశ్వాసంతో చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది నెంబర్ వచ్చేసి త్రీ సిక్స్ త్రీ మూడు వందల అరవై మూడు ఈ నెంబర్ని మీరు ఆడవారైనా మగవారైనా ఎడన్ చేతి పైన మీకు భుజం దగ్గర నుంచి అరిచేతులో రాసుకోవద్దు ఇంతవరకు మణికట్టే వరకు రాసుకోండి అలాగే ఇది నెంబర్ తర్వాత పదం వచ్చేసి జి స్వింగ్ ఏ ఏసిటి స్వింగ్ యాక్ట్ ఈ పదాన్ని మీరు ఒక ఐదు నిమిషాలు తలుచుకోండి స్వింగ్ యాక్ట్ స్వింగ్ యాక్ట్ స్వింగ్ యాక్ట్ అని ఒక ఐదు నిమిషాల సేపు తలుచుకోండి మీకు మార్పు వచ్చే వరకు కూడా నిర్భయంగా ప్రయత్నించేయండి పరిపూర్ణమైన నమ్మక విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎందుకంటే ఆ శక్తి దానిలో దాగి ఉంది ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ